मन इंटी रुचिलकु स्वागतम। ई रोजु मनं कोब्बरी पुलुसु एला चेयालो चूद्दां। दानिकि कावाल्सिन पदार्थालु कारं, पसुपु, उप्पु, धनियाल पोडी, बेल्लं पोडी, कोब्बरी, उल्लिपाय पेस्ट, अल्लं सन्नगा तुरुंकुन्नदि, पच्चिमिर्चि नालुगु, चिंतपंडु पेद्द निम्मकाय सैज, तगినంత నూనె, తాలింపు కోసం ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రేకలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవి తాలింపు కోసం సిద్ధం చేసి పెట్టుకోవాలి। స్టవ్ ఆన్ చేసుకుని బాణీ పెట్టుకుని దాంట్లో నూనె పోసి వేడి చేసుకోవాలి। వేడి ఎక్కిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి। తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి। ఉల్లిపాయ వేగిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు వేసుకోవాలి। చిటికెడు పసుపు, తగినంత కారం, తగినంత ఉప్పు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి। ఇప్పుడు కొబ్బరికాయ పేస్ట్ వేసుకోవాలి। కొబ్బరికాయ పేస్ట్ కి మొత్తం ఉప్పు, కారం, పసుపు పట్టేటట్టు కలుపుకోవాలి। పట్టేటట్టు కలుపుకున్న తర్వాత బెల్లం పొడి వేసుకోవాలి। బెల్లం పొడి వేసుకున్న తర్వాత తగినంత నీళ్లు పోసి కలుపుకోవాలి। తర్వాత ఒక 5 నిమిషాల సేపు ఉడకనివ్వాలి। తర్వాత ధనియాల పొడి కూడా వేసి ఇంకో 2 నిమిషాలు ఉడకనివ్వాలి। తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి। దగ్గర పడిన తర్వాత చింతపండు పులుసు పోసి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి। కొబ్బరి పులుసు రెడీ అయిపోయింది। ఇప్పుడు సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం। స్టవ్ ఆఫ్ చేసి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పులుసు రెడీ। ఇది రైస్ లోకి చాలా బాగుంటుంది।